नमस्कार अद्दं कार्यक्रमानिकि स्वागतं। मानवजाति मनुगडके प्राणं पोसिन महिला ई रोजु समाजान्नि आवहिंचिन राक्षस संस्कृतिलो समिदगा मारिंदी। यासिड् दाडुलु, ब्लेडु हिंसलु, गोड्डलु वेटुकु बलै तन जीवितान्नि तानु जीविंचे हक्कुनि सैतं कोल्पोयिंदी। सभ्य समाजानिके चेटुगा महिळलपै पेरुगुतुन्न दाडुलपै लोकल टीवी प्रत्येक चर्चा कार्यक्रमं। ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం। డాక్టర్ సి కాసిం గారు, ఏఎస్పి కళాశాల అధ్యాపకులు, నందమనేని రాజకుమారి గారు, టిడిపి నాయకులు, ఎమ్మెల్సీ గంగాభవని గారు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు। మన రాష్ట్రంలో ముఖ్యంగా వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి। ఇటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు। మనం మాట్లాడుతున్న సమయంలో కూడా ఎక్కడో ఒక చోట దాడి జరుగునేటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి, చోటు చేసుకుంటున్నాయి। దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందమ్మా, కానీ ఈ దాడులు జరగడం మాత్రం దురదృష్టకరం, చాలా చింతిస్తున్నాము। ముఖ్యంగా నిన్న జరిగింది తల్లిదండ్రులను కూడా చంపటం, ముగ్గురు ఆడపిల్లల్ని, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది। దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము। ప్రభుత్వం ఇమిడియట్గా ఆ పిల్లలకి ఆర్థిక సహాయం చేయటం ఏంటి కానీ వైద్య సదుపాయం కానీ ఆ పిల్లల్ని చదువు కానీ ఇవన్నీ బాధ్యత వహిస్తున్నాము। కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత అంటేనే కూడా సరిపోదమ్మా, సమాజంలో నిన్న జరిగిన సంఘటనకి అందరము నైతిక బాధ్యత వహించాలమ్మా। కారణం ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ కూడా అలా ఉందమ్మా, తల్లిదండ్రులు ఎంతసేపు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు సంపాదనకి వెళ్ళిపోతున్నారు, పొద్దున వెళ్ళిపోతున్నారు సాయంత్రం వస్తున్నారు, సింగిల్ ఫ్యామిలీస్ వన్ ఆర్ నన్ లాగా ఉన్నారు, ఒకటి సింగిల్ చైల్డ్ లేదా ఇద్దరు చైల్డ్ కన్నా ఎక్కువ ఉండట్లేదు। సింగిల్ చైల్డ్ ఏం చేస్తున్నాడు, 24 గంటలు టీవీలో చూస్తున్నాడు, కాలేజీ నుంచి ఎక్కడి నుంచో రాగానే ఈ అబ్బాయి ఏం కోరుకుంటే తల్లిదండ్రులకు సమకూరుస్తున్నారు, కార్లు కానీ, సెల్ ఫోన్స్ కానీ, బట్టలు కానీ, లగ్జూరియస్ బ్రాండెడ్ బట్టలు కానీ ఇవన్నీ ఇస్తుంటే ఆ అబ్బాయిలో ఒక సైకాలజీ ఎట్లయిందంటే నేను ఏది కోరితే అది రావాలి, అట్లనే ప్రేమ రాహిత్యంతో ఉంటున్నాడు। అమ్మాయి కొంచెం నజర్గా కనపడినప్పుడు ప్రేమిస్తే, ఈయన ప్రేమిస్తే అమ్మాయి కూడా ప్రేమించాలనే భావజాలంలో ఉన్నారనమాట। కాబట్టి నేను అంటున్నాను ఇది ఎంతదాకా వాస్తవం కానీ తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కూడా 6 నెలలు శిక్ష చేయాలండి। నేరాల్లో కూడా రకరకాల నేరాలు వస్తున్నాయి, ఇప్పుడు ఇప్పుడే ఇన్నాం బ్లేడ్స్ కోసేయటం అని, గతంలో లేవు కదా బ్లేడ్ ఏముంటది, యాసిడ్ దాడికి ఏముంటుంటది అని యాసిడ్ దాడికి చట్టం రూపొందించాము, ఆర్డినెన్స్ ద్వారా యాసిడ్ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యలు చేసేందుకు పురిగొల్పడము, రకరకాలుగా ఏదో విధంగా మహిళలపై దాడి అనేది అసలు ఏదన్నా చేయొచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది। ఈ మధ్య మరీ వింటున్నాం 40 రోజుల్లో 50 దాడులు జరిగాయి అన్నటువంటిది పేపర్లో వస్తున్న వార్త మహిళలపై। వరుసగా మనం తీసుకుంటే ఇవాళ ఒకటి ఇక్కడ ఆలోచించాలి, వరంగల్లో స్వప్నిక ప్రణీత విషయం మనకు తెలుసు, ఏం జరిగిందో కూడా తెలుసు। ఆ అమ్మాయి రిపోర్ట్ చేసింది, నేను ఆ అమ్మాయి అంతక్రియలకు వెళ్ళాను, ఆమె అంతక్రియలు ఉరిగింపులు ఉన్నాను, అమ్మాయి కాలినప్పుడు వెళ్ళాను, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, ఇది ఆ అమ్మాయి ఇల్లు, పక్కన బిల్డింగ్ ఒకటి అతను కడుతున్నారు, కాంట్రాక్ట్ తీసుకుని ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అక్కడ కాంప్లెక్స్ లాంటిది అనుకోండి, కింద అమ్మాయిలు ఉంటుంది, పైనుంచి పిచ్చి చేష్టలని చేసి ఈ అమ్మాయి తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలెట్టినప్పుడే వాళ్ళు కంప్లైంట్ చేశారు, తర్వాత కాలేజీకి వెళ్ళి అక్కడ ఎంటబడుతున్నప్పుడు కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి స్కూటర్ తగలబెట్టినప్పుడు కంప్లైంట్ చేసింది, వాళ్ళ నాన్న మీద తిట్టి వాళ్ళ అమ్మని తిట్టి గొడవైనప్పుడు కంప్లైంట్ చేశారు, 5 సార్లు కంప్లైంట్ చేస్తే ఒకసారి అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే ఎవరో రికమెండేషన్తో జోక్యంతో అతను పలుకుబడి ఉంది కాబట్టి డబ్బు ఉంది కాబట్టి ఆ శ్రీనివాసరావు అప్పుడు వదిలేశారు, పోలీసు వైఫల్యం కూడా ఉందని కొన్ని ఉంటుంది, అసలు భయం లేదు, వ్యవస్థ అంటే భయం లేదు, ఈ అనుష విషయంలో కూడా చెప్పలేమండి। అక్కడ ఏమైందంటే అక్కడ ఆ అమ్మాయిని అట్లా నిర్లక్ష్యంగా వాళ్ళు వదిలిపెట్టడం వల్ల తర్వాత ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇంకా అతను మరీ రెచ్చిపోయి ఒకేసారి నా మీద కంప్లైంట్ చేస్తావా, కేసులు పెడతావా, నన్ను కాదంటావా అని యాసిడ్ పోసేసాడు, ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఘోరంగా చచ్చిపోయింది పాపం, నిజంగా ఎంత ఘోరంగా చచ్చిపోయిందంటే అసలు ఆ అమ్మాయి ఇంకా ఇంకంతా మాంసం ముద్ద అంతే, భయంకరంగా అనమాట, చూడలేమన్నమాట మనం, వాళ్ళ గుండె పగిలేలా ఇచ్చారు। ఇంకో అమ్మాయి ఇప్పుడు చూడండి తలకి ఇలా కట్టుకుని పాపం ప్రణీతి ఎట్లాగో అతి కష్టం మీద నరకం అనిపించి సంవత్సరం పాటు ఇవాళ ఎట్లాగో బయటపడింది। ఇక్కడ అనూష కూడా ఈ కుర్రాడు, ముగ్గురు ఆడపిల్లలు, పాపం ఆటో నడుపుకుంటాడు అతను, పిల్లల్ని చదివించుకుంటున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంత స్పందించి అతను బాధటానికి కారణం, ఇవాళ అంతమంది రాజమండ్రిలో రియాక్ట్ అవ్వడానికి కారణం, ఆ కాలేజీ అమ్మాయిలంతా కూడా అంత పెద్ద సంఖ్యలో ఊరేగింపులు పాల్గొడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి చాలా మంచి పిల్లని, ఆ అమ్మాయిది ఏమీ లేదని చెప్పినాను, కొంచెం కూడా ప్రోత్సాహం లేదు అతనితో,
అక్కడ పక్కన ఉంటాడు పలకరించినప్పుడు ఈ రోజు మగాడ తేడా లేకుండా ఉండమంటున్నాం కో ఎడ్యుకేషన్ కాలేజీలో మనం చదివిస్తున్నాం కాబట్టి అమ్మాయి పలకరించిన దానికి అతను పెళ్లి చేసుకోమంటే ఇట్లా పిచ్చాసాలు ఏదో చెప్పింది రిపోర్ట్ చేసింది ఎరా చేయడం మొదలుపెట్టాడు ఎస్ఎంఎస్ మొదలుపెట్టాడు వాళ్ళందరూ తల్లిదండ్రులు రిపోర్ట్ చేశారు అట్లా అరెస్ట్ చేయడం వెంటనే వదిలిపెట్టేశారు మళ్ళీ సరిగ్గా ఏదైతే వరంగల్లో జరిగిందో అదే జరిగింది మళ్ళీ వచ్చాడు వాడు తాగి వచ్చి తాగి తాగి తందనాలు అడుతున్నాడు వచ్చి గొడవ చేస్తా ఉన్నాడు ఆ తాగి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చంపేశాడు ఇప్పుడు ఏమైంది ముగ్గురు పిల్లలు అన్యాయం అయిపోయారు ఈ అమ్మాయి చావబతుకుల మధ్య ఉంది అలాగే ఇప్పుడు బ్లేడ్తో ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ కడపలో బ్లేడ్తో కోసారి ఇప్పుడు టీవీలో వచ్చిందని చెప్పారు అలాగే మరి నేను బస్ స్టాండ్లో ఆ అక్క కోసం వెళ్తే బావ ఆ అమ్మాయిని చంపేశాడు ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఈ నేరాలు ఘోరాలు రోజు జరగడం మామూలనే పరిస్థితికి మనం అలవాటు పడిపోదామా లేకపోతే వినాశకాలే విపరీత బుద్ధి అనుకుందామా లేకపోతే ఇదేమన్నా అంటురోగమా ఆ చిన్న పేపర్లో చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుందమ్మా ఆడపిల్లలు సిగరెట్ కాల్చడం ఏంటి ఆడపిల్లలు తాగేయటం ఏంటి మగాళ్ళు తాగేయటం మగాళ్ళనే ఆడపిల్లని కాదు ఆ తాగేయటం ఏంటి ఆ డ్యాన్సులు ఏంటి అసలు ఇక్కడికి ఇక్కడ డ్రెస్సులు వేసుకోవటం ఏంటి ఇవాళ సినిమాల్లో ఇక్కడికి డ్రెస్సులు తర్వాత హీరోయిన్ ని చిత్రీకరించే దృశ్యాలు అంటే ఒక అనమాట అసలు ఈ సినిమాలు డైరెక్ట్ ఎలా చేస్తున్నారు నిర్మాతలు ఎలా తీస్తున్నారు వాళ్ళెట్టా నటిస్తున్నారు మేమెట్టా చూస్తున్నారు ఆశ్చర్యపో ప్రేక్షకులు కూడా చూస్తున్నారు ఇవన్నీ ఏమవుతుంది ఇప్పుడు వాల్ పోస్టర్లు ఈ ఫ్లెక్స్ బోర్డ్ పెద్ద పెద్దవి పెడతారు దానిలో మొత్తం ఎక్స్పోజర్ అలాగే పేపర్లో న్యూస్ పేపర్లో ఫోటోలు తెల్లారు లేస్తే ఇవన్నీ ఇక టీవీ ఛానల్స్ సరే టీవీ ఛానల్స్ మూసేద్దాం ఇప్పుడు సినిమాలో కూడా ఉద్దాం ఈ సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ లో ఏం చేద్దాం ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో అదే గోళ అరే మొన్న ఇప్పుడు ఈ అమ్మాయిలు బ్యాంక్ ఉద్యోగస్తుడి దగ్గరికి లోన్లు ఇవ్వమని వెళ్తే వాడు నువ్వు నా కోరిక తీసి ఇస్తానని వాడు అంటున్నాడు అలాగే ఎండిఓ దగ్గరికి వెళ్ళి నా పని చేసి పెట్టమంటే నువ్వు కోరిక తీసి వాడు అంటున్నాడు తను చెప్పినట్లుగా మరి మనం మాట్లాడుకునే విధానంలో ఒక రకంగానేమో విచ్చలు పెడతానము గారంగా పెంచడము ఒక బిడ్డ రెండు బిడ్డలైనా కానివ్వండి తల్లిదండ్రులు చెడుపోమని ఎవరు చెప్పరు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అలుసు ఏదంటే నాకు నేనేం చేసినా చెల్లుబాటు కొంతమందిలో ఉంది అయితే ఇక్కడ జరిగిన విషయాలు కొన్ని చూస్తే ఇప్పుడు చాలా విషయాల్లో కనుక మనం చూసినట్టయితే కనుక అంత కోటేశ్వర్లేం కాదు మామూలు వాడు కూడా రెండు పోయేవాడు కూడా అమ్మాయిని ప్రేమించానంటాం ఆ అమ్మాయిని నరికేయడం చంపేయడం మనం చూస్తాం ఇప్పుడు అబ్బాయి కొరియర్ బాయ్ అదే కాబట్టి వాడు ఉన్నాడు కాదు పెట్టినాడు కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు నేనేమంటానంటే నిన్న కాలేజీ కరస్పాండెంట్ మీద 40 మంది అమ్మాయిలు మోకముడిగా బ్లేడ్లు పెట్టి కోసుకుని మా ప్లగుల్లో ఏళ్లు పెట్టి అసభ్యంగా మాట్లాడేవాళ్ళని చెప్తే వాళ్ళు అరెస్ట్ చేయరు ఇప్పుడు బెయిల్ ఇస్తున్నారు అలాగే చాలా మంది అక్కడ స్థానిక ఎంపీ ఆయనకు మద్దతు పలకడం ఏదన్నా ఎంపీ మద్దతు లేదా ఎమ్మెల్యే మద్దతు రాజకీయంగా అన్నప్పుడు అక్కడ రాజకీయంగా రామారావు గారి విషయం చేసి ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయం రికమెండ్ చేసుకుంటే ఎట్లా ముందు అమ్మాయిలకు ఎందుకు చూడాలి కాబట్టి అన్ని చోట్ల కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి దయచేసి ఇటువంటి వాటికి ఏ రాజకీయ నాయకులు కూడా ప్రోత్సాహం ఉండకూడదు అద్దం కార్యక్రమంలో వచ్చిన విరామం అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం మనం కళాశాలలో చూస్తున్నాం ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఇది ఇటు ఈ వైఖరి ఎక్కువగా ఉంది ఎందుకు ఈ సినిమాల ప్రభావమా ఎందుకు సామాజిక పరిస్థితుల మీరు ఒకసారి విశ్లేషించాలి అసలు బేసిక్గా మనము ఉపరితల అంశాల గురించి మాట్లాడుతున్నాం పైన కనిపించే అంశాల గురించి మాట్లాడుతున్నాం కనిపించని అంశాలు చాలా ఉన్నాయి పునాదిలో ఉన్నాయి 70-80 సంవత్సరాల కిందట గుడిపాటి వెంకటాచలం ఆమెకు మెదడున్నది ఆలోచించనివ్వండి ఆమెకు హృదయం ఉన్నది స్పందించనివ్వండి ఆమెకు మనసున్నది ప్రేమించనివ్వండి అని చెప్పాడు ఈ మాట చెప్పి 60-70 ఏళ్ళు గడిచినాక కూడా మెదడున్న మనిషిని ఒక పురుషుడికి మెదడుంది ఆలోచిస్తూ ఉన్నాడు అమ్మాయికి మెదడున్నప్పుడు ఆలోచించనివ్వటం లేదు పురుషుడికి హృదయం ఉన్నది ప్రేమిస్తున్నాను వెంటబడుతున్నాడు ఆ అమ్మాయికి కూడా హృదయం ఉన్నది ఆమె కూడా ప్రేమించాలనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా పోతుంది ఆమెకు మనసున్నది ఎదుటివాడి పట్ల మనసును పారేసుకోగలదా తను ఎట్లాంటి వాడని నిర్ణయించుకోగలదా అనే ఒక అవకాశం కూడా ఇవ్వని సమాజం మనది దీనికి కారణం ఏమిటి అన్నప్పుడు మనం పునాదిలోకి వెళ్తే భారతదేశం భూస్వామ్య సమాజం పితృస్వామ్య సమాజం ఈ పితృస్వామ్య సమాజం భూస్వామ్య సమాజం ఈ రెండు మిలాకతై స్త్రీని ఒంటింటికే పరిమితం చేసిన స్థితి మనకు మొత్తం చరిత్ర నిండా కనిపిస్తుంది కారిన కన్నీళ్ళు మన విమల ఓ పోయం రాసింది 20 ఏళ్ల కిందట ఒంటింటికి మా అమ్మ మహారాణి
కానీ వంట గిన్నెలపై మా నాన్న పేరే ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం స్త్రీని కేవలం ఒక వస్తువుగా మాత్రమే చూసిన సమాజం మనది, స్త్రీని కేవలం విలాస వస్తువుగా మాత్రమే చూసిన భూస్వామ్య పితృస్వామ్య సమాజం, ఈ రెండు కూలకుండా భూస్వామ్యం పితృస్వామ్య ఆలోచన విధానాలు మనుషుల్లో మారకుండా పై పైన ఉన్నటువంటి విషయాలను మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. కనుక ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు, స్త్రీని ఒక వస్తువుగా చూస్తున్నప్పుడు ఆ వస్తువు నా కోరిక తీర్చగలదు అనే ఆలోచనే ఇవాళ చాలా మంది పురుషులు చేస్తున్నారు. ఆ వస్తువును దక్కించుకోవడం కోసం నేనేం చేయాలి? అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానని చెప్పు, ప్రేమించకపోతే వేధించు, వేధించిన తర్వాత కూడా నీ ఆధీనంలోకి రాకపోతే చంపేసి ఈ ఆలోచన వచ్చింది. అంటే మనకి చరిత్ర నిండా మేడము రాముడు చెప్పారు. సరే, రాముడు ఒక ఆదర్శ పురుషుడిగా మనకి పురాణాల సాహిత్యం నిండా చెప్తూ ఉన్నారు. నేను సాహిత్యం బోధించేవాని కాబట్టి నిజానికి అసలు రాముణ్ణి ఒక క్యారెక్టర్ ప్రధానమైన ఆదర్శప్రాయమైన క్యారెక్టర్గా మనం పెట్టుకుంటే మొదలవుదాం. అసలు అక్కడి నుంచి మొదలవుదాం పునాది కాబట్టి. శూర్పణక తన దగ్గరికి వచ్చి, అయ్యా బాబు నువ్వు మంచిగా ఉన్నావు, నేను ప్రేమిస్తున్నా అన్నది. ఆమె ఏమనలే, కొట్టలే తిట్టలే, నిన్ను ప్రేమిస్తున్నా అన్నది. ఏం చేశాడు రాముడు? వెనుక రాసి, అమ్మ ఆల్రెడీ నేను ఎంగేజ్ అయి ఉన్నా, నీవు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళని రాసి పంపించాడు. అక్కడికి వెళ్తే లక్ష్మణుడు అన్న మాటని పాటించే లక్ష్మణుడు మహారాజు ముక్కు చెవులు కోసి పంపించాడు. ఏమనలే ఆమె, ఏడ్చుకుంటే అన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది కేవలం కల్పిత కథ, ఇది నిజమని నేను చెప్పట్లేదు. కల్పిత కథలో కూడా రాముడు ఎట్లా ప్రవర్తించాడు ఒక స్త్రీ పట్ల, తన భార్య అగ్ని ప్రవేశం చేయమంటే చేసింది, అగ్నిలోంచి బయటకు వచ్చింది, నీతో పాటు అరణ్యవాసం చేసింది, బాధలు అనుభవించింది, ఇంటికి వచ్చిన తర్వాత ఎవడో ఒక మాట అన్నాడని తీసుకెళ్లి నిండు గర్భిణిని అడుగు వదిలేసి వచ్చాం. అట్లాంటి రాముని మనం ఆదర్శప్రాయుడు అని చెప్తూ ఉన్నాం. ఇట్లా చెప్తా అంటే చరిత్ర నిర్మాణం చూడు ఎట్లా జరిగింది మనకి. ఇప్పుడు రాముడి చరిత్రను ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే రాముడు కోసినట్లే ముక్కు చెవులు కోయాలి. ఇవాళ స్త్రీలు అందరి పట్ల అమ్మాయిల వెంట వీళ్ళు పడుతున్నారు కదా, ప్రేమిస్తున్నానని. రాముడు చేసినట్లే ఇవాళ అమ్మాయిలు అందరూ చేయటం మొదలు పెడితే పురుషులు ఉంటారా? రామనీతి. కనుక మన సమాజంలో ఇతిహాసాలు, పురాణాలు, కథలు ఇవన్నీ కూడా పితృస్వామ్య భావజాలంతో నిర్మాణమై ఉంది. దీనికి భూస్వామ్యం కలిసింది. మొత్తం 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని, ఒక 5000 ఏళ్ల సంవత్సరాల సంస్కృత సాహిత్యాన్ని తెలియజేసి చూసినా మనకి ఇదే కనిపిస్తుంది. కనుక ఈ రెండింటికి ఇటీవలి కాలంలో ఏమైందంటే సామ్రాజ్యవాద సంస్కృతి తోడైంది, అమెరికన్ సంస్కృతి తోడైంది. మొత్తం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి కల్చర్, వాడు ఏం చూస్తున్నాడు, ఒక అమెరికా వాడు, ఒక ఇటలీ వాడు, ఒక జర్మన్, ఒక జపాన్, ఈ దేశాలన్నీ కూడా వస్తువుని అమ్ముకోవాలి. పెద్ద మార్కెట్ భారతదేశం. ఈ పెద్ద మార్కెట్లో ఒక వస్తువును అమ్ముకోవాలంటే ఆ వస్తువును ప్రజలందరూ కొనేటట్లు చేయాలి. చేయాలి కాబట్టి మీరు వరుసగా గమనించి ఉంటే భారతదేశానికి ఒక 5 సంవత్సరాలు వరుసగా మిస్ అది అంతర్జాతీయ అందాల పోటీలో 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వటం లేదు. ఎందుకు? ఇప్పుడు భారతదేశంలో అందగా తెల్లేరా? ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీలకు ఇస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మార్కెట్ అంతా ఆక్రమించేశాడు. ఇప్పుడు ఆఫ్రికా మార్కెట్ ఆక్రమించాలి కాబట్టి అక్కడ వెళ్తుంది. మార్కెట్ సంస్కృతి, మార్కెట్ సంస్కృతి అంటే సామ్రాజ్య సంస్కృతి అంటే మార్కెట్ సంస్కృతి. ఆ మార్కెట్ సంస్కృతిలో ఏం చేస్తున్నాడు, మన సంస్కృతిని మొత్తం విచ్ఛిన్నం చేసి సామ్రాజ్యవాద సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు గుండు పిన్నును అడ్వర్టైజ్ చేయడానికి ఒక స్త్రీ బొమ్మ. ఎందుకండి? సమాజంలోకి విలువల రాహిత్యం ప్రవేశించిన తర్వాత ఆ విలువల రాహిత్యము ఈ రంగమా ఆ రంగమా, ఈ మనిషే ఆ మనిషి అని చూడటం లేదు, అన్ని రంగాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు డబ్బు ప్రధానమైపోయింది. మానవ సంబంధాలని డాలర్ కట్టలు ఇప్పుడు డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే డాలర్ కట్టలు డామినేట్ చేయడం మొదలైందో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైనవి సమాజంలో. కనుక మనం ఇప్పుడు మానవీయ సంబంధాలని ప్రతిబింబించే సమాజాన్ని నిర్మాణం చేయాలి. నిర్మాణం చేయాలంటే ఎవరు ఎక్కువగా తలుసుకోవాలి? పాలక వర్గాలు దీని మీద దృష్టి పెట్టాలి. పాఠ్య ప్రణాళికను మార్చాలి. ఇప్పుడు పాఠ్య ప్రణాళికను మార్చాలంటే కంప్యూటర్ చదువును, విపరీతమైనటువంటి కంప్యూటర్ చదువును ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. గతంలో భర్తృహరి శతకం క్లాస్ రూమ్లో ఖచ్చితంగా ఒక 2 పాఠంగా ఉండేది, ఇవాళ దాన్ని తీసేశారు. వేమన నీతి శతకం 1 పాఠంగా ఉండేది, ఇవాళ అది ఎక్కడ ఉండటం లేదు. హిస్టరీలోకి వెళ్ళేసరికి చరిత్రలో ఆదర్శ పురుషులైనటువంటి గొప్ప గొప్ప
రాజుల చరిత్ర, నాయకుల చరిత్ర, ఓ భగత్ సింగ్ లాంటి వాళ్ళ చరిత్రలు ఉండేవి. ఇవి అవి అసలుకి ఇప్పుడు లేనేలేవు పాఠ్య పుస్తకాలు. పిల్లవాడు చదువు అంటే ఏమిటి? అమెరికా వెళ్లేదే చదువు, ఆస్ట్రేలియా వెళ్లేదే చదువు అనే ఒక దృష్టిని డెవలప్ చేశారు పాలకవర్గాలు. ఈ దృష్టిని డెవలప్ చేసేసరికి ఈ పిల్లలందరూ అది ఆలోచిస్తున్నారు తప్ప వీనికి నీతి నియమాలు, సమాజము, సమాజం పట్ల తనకుండే బాధ్యత ఇవి ఎక్కడ బోధన జరగటం లేదు. కనుక ప్రభుత్వం మొట్టమొదట దీన్ని చేర్చాలి. సో సామాజిక పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి, కానీ పాలక వర్గాలకు ఎక్కువ బాధ్యత ఉన్నది మీరు చెప్పేది. ఇప్పుడు వారు చెప్పింది నిజంగా చాలా బాగుంది, చాలా మంచి విషయాలు చెప్పారు. సుమతి శతకం, మను చరిత్ర, లేకపోతే కొన్ని కొన్ని ఏదైతే దాసరథి శతకం, వాటిల్లో ఎంతో మంచి రీతి ఉంటుంది. ఆ శతకాలన్నీ కూడా చదివే రోజులు పోయినాయి. ఇప్పుడు మంచి మంచి నీతి వాక్యాలన్నీ పోయినాయి. కనీసం తల్లిదండ్రులకు ఇప్పుడు ఏదైతే ఆ పిల్లల్ని మాకు సంబంధం లేదు, వాడి బాడీ కూడా మేము చూడండి, ఇంత నీచుడు మా కడుపును పుట్టేందుకు బాధపడుతున్నానని చెప్పని ఎట్లయితే కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు, ఇంత జరిగిపోయిన చేతులు కాలేక ఆకులు పట్టుకునే కన్నా పిల్లాడిని అక్షరాభ్యాసం చేసినప్పుడు, స్కూల్లో పంపించినప్పుడు, కాలేజీలో పంపించినప్పుడు, లేక ఇతర దేశాలు పంపిస్తున్నప్పుడు కానీ, అయితే మ్యారేజ్ చేసినప్పుడు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఆడపిల్లలు కూడా ఇవాళ వాళ్ళ యొక్క వస్త్రధారణ, పాప ఇవాళ నిన్న మొన్న జరిగిన అమ్మాయిలు పాప నిండుగా డ్రెస్సు వాళ్ళ వస్త్రధారణలో కానీ వాళ్ళ పద్ధతుల్లో కానీ లోపం లేదు, కానీ కొంతమంది అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు ఇవన్నీ చూస్తూ ఉంటే, కొన్ని పెద్దళ్లలోనే కాదు, చిన్నళ్లలోనే కాదు, గొప్ప గొప్ప డబ్బు సంపాదించిన వాళ్ళే కాదు, అసలు అనుకరిస్తున్నారు ఇవాళ. అమెరికా వాళ్ళే మన చీర కట్టుకుని వాళ్ళు ముచ్చట పడతా ఉంటే, ఇవాళ వాళ్ళు ఒంటి నిండా బట్టలు వేసుకుని వాళ్ళు ఆనందపడతా ఉంటే, వీళ్ళు అసలు అమెరికా వాళ్ళు అట్లా వేసుకోవట్లేదు. అంత భయంకరంగా ఇతర దేశాల కన్నా హీనంగా వీళ్ళు చాలా అసహ్యంగా బట్టలు వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఇక్కడ తాండవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి. మనిషి మనస్తత్వంలో మార్పు రావాలంటే కుర్రాళ్ళల్లో వాళ్ళు పెరిగినటువంటి పరిసరాల ప్రభావమే కాకుండా వాళ్ళు మంచి వాతావరణంలో సంస్కరణలు అవసరం. ఈ మార్కెట్ కల్చర్, కన్జ్యూమరిజం ఇవన్నీ ఒకేతైతే రాజకీయ ప్రమేయం చెప్పాలి. ఖచ్చితంగా రాజకీయ ప్రమేయమే కాదు, పోలీసులు అలసత్వం ఉండకూడదు, కేసు పెట్టినప్పుడు వెంటనే చేయాలి, నిఘా ఉండాలి. ప్రతి స్కూల్లో కూడా ఈవేళ ఎవడో బాణం వేస్తే రామాన్ని పిలిచిందట, రాముడే బాణం వేస్తే ఎవరిని పిలవాలట నువ్వు సామె చెప్తారు. కాబట్టి ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పి నీతి వాక్యాలు చెప్పి మన దారిలో తేవలసిన ఉపాధ్యాయులు సైతం తప్పుదారి పడతా ఉంటే, ఈరోజు సెల్ ఫోన్లలో వాళ్ళు అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేసే విధంగా వాళ్ళు కొంతమంది చోట్ల తయారవుతా ఉంటే, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళని భక్షణ చేసే పరిస్థితుల్లో ఉంటే ఎట్లా ఇప్పుడు? అందుకని ఏంటంటే మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. మహిళా హోంమంత్రి ఉన్నారు, ఆమె వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ ఇంకా మహిళలపై దాడులు పాపం ఇటువంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటి? కఠినమైన చర్యలు మీరు అన్నట్టు మనం ప్రాబ్లం ఏంటో, సమస్య ఏంటో అందరికీ తెలుసు, దీని పరిష్కారం ఏంటి? అసలు పరిష్కారం ఒక అధికార పార్టీగా లేడీ హోంమంత్రిగా పాపం ఆమె నైతిక బాధ్యత ఉంటుంది, ఒక అధికార పార్టీ అధ్యక్షులుగా నాకు కూడా నైతిక బాధ్యత ఉంటుంది, తప్పకుండా ప్రభుత్వ పరంగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒకసారి మూలాల్లోకి వెళ్ళాలని, మూలాలు అసలు ఎందుకు ఇంత క్రైమ్ వస్తుంది, ఇది ఇందాక చెప్పినట్టు సామాజికంగా బాధ్యత తీసుకోవాలి, అసలు మూలాల్లో ఎందుకు వెళ్తుంటే, ఇందాక బాబు చెప్పినప్పుడు తల్లిదండ్రులని బాధ్యత చేయకూడదు అక్కయ్య అన్నారు, నేను ఒకటే మాట అంటున్నాను, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాతనే ఆచార్య దేవోభవ అన్నారు. తల్లి ఉగ్గు పాలతో పిల్లోడిని, శివాజీని తల్లి జిజియాబాయి ఎంతో బాగా వీరుడిగా, అసురుడిగా ఉండాలని చెప్పింది. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయి. తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలు మోపిల్లు ఉంటే, స్త్రీ నీకు జన్మిచ్చింది నేను తల్లిని, మాతృమూర్తిని, నేను లేకపోతే నువ్వు లేవు, స్త్రీ చాలా పవిత్రమైంది, నీకు జన్మించి కారణమైన దాన్ని నేను మాతృదేవోభవం అన్నారు, తర్వాతే తండ్రిని అన్నారు. ఇంత గొప్ప అయిన స్త్రీని నువ్వు గౌరవించాలి, ఎక్కడున్నా సమాజంలో ఆ స్త్రీలో నీ తల్లిని చూసుకో, వయసు పరంగా నీ చెల్లి కూడా ఒక స్త్రీ ఉంది, నీ అక్క, ఈ స్త్రీ అనే పాత్ర నీకు చాలా ఇంపార్టెంట్ ఉంది, నీ భార్య కూడా ఒక మహిళ, నీ అర్ధాంగి, నీ కష్ట సుఖాల పాలు పంచుకునే స్త్రీ, కాబట్టి నువ్వు స్త్రీకి గౌరవం ఇవ్వాలని తల్లి తప్పకుండా చెప్పాలండి. నొక్కి ఒక్కాణిస్తున్నా, తల్లి బాధ్యత నూటికి నూరు పాళ్ళు ఉందండి. తర్వాత తండ్రిది కూడా ఉంది. తండ్రి కూడా మాకు చిన్నప్పుడు చాలా, ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి, ఇప్పుడు సమాజం ఒక విధంగా
చాలా అద్వాన స్థితిలో పోతున్నామండి. ఇటు పోతున్నామో అర్థం కావట్లేదు ఈ గ్లోబలైజేషన్ వల్ల. అసలు ఎక్కడ ఉన్నాయండి కథలు ఏమన్నా ఉన్నాయండి? పూర్వం మేము పడుకున్నప్పుడు అమ్మ నా చుక్కలు చూసుకుంటా ఆ తాతయ్యలో అమ్మమ్మలో బామ్మలో కథలు అంటే వాళ్ళు ఏం కథలు చెప్పేవారు మాకు? అన్ని పురాణ ఇతిహాసాలు మంచివే చెప్పేవారు. సుమతి శతకం పద్యాలు చెప్పేవారు. కుమార శతకం అని ఒకటి ఉంటుందండి, కుమారు ఎలా ఉండాలో చెప్పేవారు. అట్లా బతుహ సుభాషితాలు సరే సరే నిజంగా వారు అన్నట్టు కాలేజీలో బతుహ సుభాషితాలు ఆని ముచ్చాలు లాంటివండి అవి అసలు ఇప్పుడు లేనేలేవు మచ్చుకు కూడా. తెలుగు సాహిత్యంలో సాహిత్యం ఏంటంటే సమాజ శ్రేయస్ కోసం ఉపయోగపడిన తెలుగు సాహిత్యాన్ని ఎంత నెగ్లెక్ట్ చేశారంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటున్నారు తప్ప మన దగ్గరున్న తెలుగులో ఉన్న చాలా చక్కటి అద్భుతమైన పద్యాలు చెప్పట్లేదండి. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును కాని కళ్ళ నిజము తెలిసిన మనుజుడు పావు నీతిపరుడు మహిళ సుమతి చెప్పుడు మాటలు వినకని ఎంత చక్కగా చెప్పారండి అది. అట్లాంటి ఎవరికైనా వచ్చాయి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు? ఒకటి చూసాను నేను, ఒక అడ్వర్టైజ్మెంట్ పరిగెడుతుంటుంది ఆడ ఆమె, ఒక ముసలాడు చెట్టు కింద వెళ్తాడు, అసభ్యంగా చెప్పకూడదు, ఆమె ఇప్పుతుంటుంది అనమాట జిప్పు. ఏంటంటే అందులో తీసుకెళ్లి కూల్ డ్రింక్ ఇస్తుంది. అసలు ఆ అడ్వర్టైజ్మెంట్ కి దానికి సెల్ ఫోన్ ఇవ్వడం, సెల్ ఫోన్ ఇచ్చి అసలు దానికి అడ్వర్టైజ్మెంట్ ఎంత చండాలంగా వల్గర్ గా ఉందంటే ఆ తీరా చూస్తే కూల్ డ్రింక్ అది సెవెన్ అప్ కూల్ డ్రింక్ ఇస్తుంది. దానికి అది అవసరం అండి? ఇంకొకటి ఇమజన్ హీరో గారు ఆ అమ్మాయిని కింద హీరోయిన్ కు హీరోయిన్ భార్య ముందు అందరు జనం ఉంటే అక్కడ ఫ్యాషన్ షోకి వెళ్ళి ఆయన జిప్పు తీర్చుకుంటున్నామండి. అసలు ఎంత చండాలంటే ఆడ స్త్రీని విలాస వస్తువుగా శృంగార దేవతగా చూస్తుంటాం నిజంగా దౌర్భాగ్యకరంగా ఉంటుంది. చాలా విచారకరం అండి నిజంగా ఎక్కడ పోతున్నామో మనకు అర్థం కావట్లేదు. గంగవాణి గారు ఇప్పుడు వస్తే కూడా మరి ఎందుకు అక్కడ నిజంగా శిక్ష పడి ఉంటే గనక కొంచెం భయం ఉండేదా అంటే ఇంకా నిందు సత్యంబాబుని పట్టుకున్న విచారణ చేస్తున్నారు. విచారణలో జాప్యం ఉంది కదండి, చట్టాలలో లొసుకులు ఉన్నాయి, ఇన్స్టెంట్ మనకి లేవు. అందుకని ఇప్పుడు కొత్తగా నాన్ బెయిలబుల్ ఎవరైతే ఇలాంటి దాంట్లో క్రైమ్ ఉంటే ఇంకా బెయిల్ ఇవ్వకన్నా అది తేలేదాకా. లండన్ లో ఇట్లాంటి జరిగితే వితిన్ 180 డేస్ లో వచ్చేసింది, వాడికి శిక్ష పడింది, 25 సంవత్సరాలు పేరల్ కూడా లేదు, నాన్ బెయిలబుల్ శిక్ష వేశారు. అట్లాంటి శిక్షలు మనం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు నాన్ బెయిల్, కానీ చట్టంలో బెయిల్ ఇవ్వకూడదని లేదు. వాడు కోర్టుకెళ్లి చేసుకుంటే చట్టపరంలో బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇట్లాంటికి స్పెషల్ గా నాన్ బెయిలబుల్ పెట్టాలి, వాడికి శిక్ష ఎక్కువ కాలం పెట్టాలి. ఎందుకంటే ఇది అటవీకి న్యాయం వేయలేము కదా, ఎన్కౌంటర్లు కానీ లేకపోతే అరబ్ కంట్రీలో ఉన్నట్టు టెలికాస్ట్ చేస్తుంటే చూపిస్తారు వాడికి శిక్ష వేయటము. వాడి పేరెంట్స్ ని ముందు చూడమంటారు, అక్కడ అంతా భయంకరంగా చూడకపోయినా ఊరుకోరు, చూస్తుండగా మొత్తం ఆ కంట్రీ చూసేటట్టు అరబ్ కంట్రీలు వేస్తారు. అట్లా మనం చేయలేం కదా, మనది డెమోక్రటిక్ కంట్రీ. అట్లాంటి కాకపోయినా కూడా శిక్షలు కఠినంగా ఉండాలి, నాన్ బెయిలబుల్ ఉండాలి, పెరోల్ ఇవ్వకూడదు, జీవితాంతం ఉండాలి, కానీ అక్కడ ఇచ్చినా కూడా కౌన్సిలింగ్ చేస్తుండాలి. ఇప్పుడు అందరం కొంచెం బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మీడియా మీరు ఎంత పవర్ఫుల్ అయ్యారంటే నిజంగా నేరాలు గోరలు పక్కన పెట్టండి, మీరు మంచి కూడా చాలా చేస్తున్నారు. మీడియాని మీరు ఇప్పుడు ఇది మమ్మల్ని పెట్టి డిస్కషన్ చేయాలంటే మీరు హృదయపూర్వకంగా సమాజానికి మహిళలకు మంచి కావాలని ఒక విద్యావంతుణ్ణి మా వివిధ పార్టీ మహిళల్ని తీసుకొచ్చారు, దాంట్లో మీ చిత్తశుద్ధిని శంకించండి. విద్యాపరం కూడా సంస్కరణలు కావాలండి. కాబట్టి స్త్రీ శక్తి స్వరూపిణి అంటే తయారు చేసే విధంగా సమాజం మారుతుంది. మహిషాసుని బ్రహ్మ త్రిమూర్తులు చేయలేరు, ఒక పార్వతి చేయగలిగింది అనమాట దుర్గా. అలాగే నెక్స్ట్ వచ్చే పండగ నరకాసుని శ్రీకృష్ణుడు చేయలేకపోయాడు, సత్యభామే చేసింది. కాబట్టి ఈ సమస్యను కూడా మా మహిళలు మేము చేసుకుంటాము తప్పకుండా. హోంమంత్రి కూడా తప్పకుండా ఈ దాడులని ఆగే రోజు వస్తుందని ఆశిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.